ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కారు డ్రైవర్ పై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఉన్న మొకాబాగ్ కు వెళ్ళాడు. డ్రైవర్ మహిపాల్ రెడ్డి కారును పార్క్ చేసి పక్కన కూర్చున్నాడు. అదే సమయంలో మరో క్యాబ్ డ్రైవర్ రామకృష్ణ తన కారును రివర్స్ చేస్తూ అల్లు అర్జున్ కారును ఢీకొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిపాల్ రెడ్డి దెబ్బతిన్న తన కారుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే తనకు అంత స్తోమత లేదని సదరు వ్యక్తి ప్రాధేయపడగా అయితే డబ్బులిచ్చి కారు తీసుకెళ్లమంటూ అతడి కారును తీసుకెళ్లాడు. ఆదివారం ఉదయం మహిపాల్ వద్దకు వెళ్తే 20,000 అవుతుందని చెప్పడంతో బతిమాలుకున్నాడు. షోరూం కు వెళితే 2 లక్షలు ఖర్చవుతుంది కాబట్టి 20,000 ఇవ్వాలని బెదిరించాడు. తనకు అంత డబ్బు ఇచ్చే ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో కారును బలవంతంగా లాక్కున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.